బెల్లంపల్లి పట్టణంలో కబ్జారాయిలు రెచ్చిపోతున్నారు. సింగరేణి భూములు, ప్రభుత్వ భూములు, చివరికి ఎండోమెంట్కు చెందిన భూములు కూడా వదలడం లేదు. కబ్జాలు చేయడానికి ప్రభుత్వం సెలవు దినం వరంగా మారిందే. ఆదివారం సెలవు దినం కావడంతో దేవాలయానికి సంబంధించిన భూమిని జేసీబీలతో చదును చేస్తూ ఉండగా దేవాలయ పరిరక్షణ కమిటీ సభ్యులు అడ్డుకోవడం జరిగింది. సభ్యులు వెళ్లిన కొన్ని గంటలకు వ్యవధిలోనే మళ్లీ చదును చేసే పనిలో ఉన్నట్లు సమాచారం తెలుసుకున్న హిందూ పరిరక్షణ సమితి సభ్యులు ఆందోళన చేపట్టారు. శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయానికి సంబంధించి 3 ఎకరాల 20 గుంటల భూమిలో 4 గుంటల భూమి పట్టాను తప్పుడు పత్రాలు సృష్టించి 18 గుంటల భూమిగా మార్చి కబ్జాకు పాల్పడి జేసీబీతో చదును చేస్తుండగా దేవాలయ పరిరక్షణ కమిటీ సభ్యులు అడ్డుకొని ఆందోళన చేపట్టారు. కబ్జా చేస్తున్న వారిపై చర్య తీసుకోవాలని రైల్వే స్టేషన్ రహదారిపై ధర్నా చేపట్టడంతో కిలోమీటర్ మేర వాహనాలు స్తంభించాయి. నినాదాలు చేయడంతో పోలీసులు వారితో నచ్చజెప్పే ప్రయత్నం చేయగా ఆందోళన విరమించే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా దేవాలయ భూములను స్థానిక కాంగ్రెస్ నాయకుల కనుసన్నల్లో కబ్జాలు జరుగుతున్నాయని, దేవాలయ భూముల జోలికొస్తే చూస్తూ ఊరుకోబోమని, కబ్జా రాయిలపై కఠినమైన చర్య తీసుకోవాలని అధికారులు డిమాండ్ చేస్తున్నారు. గుడి పరిరక్షణ కమిటీ సభ్యులు మాట్లాడుతూ ఎండోమెంట్ భూమి కబ్జా అవుతుంది అని వెల్లడించారు. అభయాంజనేయ స్వామి భూమి కబ్జా అవుతున్నదని, దాదాపు పోలీస్ స్టేషన్కి ఎక్కడికి వెళ్ళినా మాకు న్యాయం జరగడం లేదని వాపోతున్నారు. దయచేసి మీరు మీడియా వాళ్ళు గమనించాలి. గుర్రం రాజేష్ వెనుక చాలా మంది ఉన్నారు. మెయిన్ గుర్రం రాజేష్ గౌడ్ తర్వాతనే అందరూ వెనుక సపోర్ట్ చేసి వీరికి డబ్బులు పెడుతున్నారు. 70 లక్షలు డీల్ అయిందని, ఈ భూమి రాజేష్ గౌడ్కి ఇక్కడ ఏ భూమి లేదు అని తెలిపారు. ఆ జాగా అసలు మోహిత్ రెడ్డి, శైలజారెడ్డి వాళ్ళదని, ఈ భూమి బినామీ పేర్లతో దొంగ కాగితాలు, దొంగ రిజిస్ట్రేషన్ కాగితాలు సృష్టించి ఇక్కడ జనాలు అందరినీ భయభ్రాంతులకు గురి చేస్తున్నారని తెలిపారు. మీ ఇల్లులు పోతాయి అని భయపెడుతున్నారని, ఇంతకుముందు కూడా ఎండోర్మెంట్ వాళ్ళు కొడకుండా డీఈ వాళ్ళు కూడా మాకు స్టేట్మెంట్ ఇచ్చారు. అయినా మేము దానికి బెదరకుండా, మేము 3వ సారి సర్వే చేయడం వల్ల ఎన్నిసార్లు కూడా తలవంచకుండా మరి ప్లొక్లైనర్ తీసుకొచ్చి దీన్ని మళ్లీ తవ్విస్తున్నారు. దీని వెనుక రాజకీయ అండదండలు ఉన్నాయి. ముఖ్యంగా రాజకీయ అండదండలు ఈ వాడలోనే ఉన్నాయి. 70 లక్షలకు డీల్ చేసుకుని గుడ్డన్ రాజేష్ గౌడ్ మెయిన్ సూత్రధారుడని, అయితే అతని వెనుక ఉన్న వాళ్ళ పేర్లు మీరే తెలుసుకుంటారు అని చెప్పి వెల్లడించారు. మోహిత్ రెడ్డి, శైలజారెడ్డికి 4 గుంటల భూమి తప్ప 18 గుంటల జాగా లేదు. అసలు రాజేష్ గౌడ్ని అరెస్ట్ చేస్తే అందరూ బయటకు వస్తారని తెలిపారు. సర్వే నంబర్ 12x6 3 ఎకరాల 2 గుంటల భూమికి శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయానికి మా దగ్గర డాక్యుమెంట్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నా, కానీ వారు 4 గుంటల దాన్ని 18 గుంటలు చూపెట్టి మాకు భయభ్రాంతులకు గురి చేస్తున్నారని వాపోతున్నారు. ఎలాగైనా సరే చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. చేయకపోతే చెప్పండి, మీరు కంప్లైంట్ రాసి ఇవ్వండి. కేసు చేయకపోతే ఏ రకంగా చేయాలో మేము చెప్తాం. రాసి ఇవ్వండి, మీ ఆధారాలు ప్రూఫ్ ఉన్నాయి కదా, అవన్నీ పెట్టండి. పెట్టేసి మీరు సార్ గారికి ఇవ్వండి, ఎస్ఐ గారికి. మీరు రిసిప్ట్ కూడా తీసుకోండి. కంప్లైంట్ ఇచ్చి రిసిప్ట్ కాపీ తీసుకోండి. చేయకపోతే పై ఆఫీసర్ టీఐ గారు ఉన్నారు, లేకపోతే ఆ పైన సార్ మాకు ఒకటే రిక్వెస్ట్ సార్. బెల్లంపల్లి పట్టణంలోని హనుమాన్ విగ్రహానికి సంబంధించినటువంటి భూమిని, ఆలయానికి సంబంధించినటువంటి భూమిని స్థానికంగా ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారులు, కాంగ్రెస్ పార్టీ ముసుగులో ఉన్నటువంటి నాయకులు, స్థానిక ఎమ్మెల్యే అనుచరులుగా చెప్పుకుంటూ మరి ప్రభుత్వ భూములను, ఆలయ భూములను, సింగరేణి భూములను కబ్జాలు చేస్తున్నటువంటి పరిస్థితిని మనం ఈరోజు బెల్లంపల్లిలో చూస్తూ ఉన్నాం. మరి ఇక్కడ రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్నటువంటి హనుమాన్ ఆలయానికి సంబంధించినటువంటి భూమి, ఎండోమెంట్ భూమి, 3 ఎకరాల 2 గుంటల భూమి ఉంటే ఆ భూమిని కూడా కబ్జా చేసుకొని మొత్తం 18 గుంటల భూమిని కబ్జా చేసుకొని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి కోట్ల రూపాయలు సంపాదించాలనే లక్ష్యంతో ఈరోజు కబ్జా చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీనికి మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. వెంటనే రియల్ ఎస్టేట్ వ్యాపారులు, కాంగ్రెస్ పార్టీ ముసుగులో ఉన్నటువంటి నాయకులు వెంటనే ఈ చర్యను ఆపాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేకపోతే స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా మరి పోరాటం చేసి అడ్డుకుంటాం, తగిన గుణపాఠం చెప్తామని చెప్పి కాంగ్రెస్ నాయకులకు, రియల్ ఎస్టేట్ వ్యాపారులను హెచ్చరిస్తా ఉన్నాం. వెంటనే పోలీసులు, అధికారులు చర్య తీసుకొని ఈ భూముల్ని అక్రమంగా ఆక్రమిస్తున్నటువంటి వారిపై కేసులు నమోదు చేసి వెంటనే అరెస్ట్
చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. కబ్జా అవుతుంది సార్, అసలు నాలుగు గుంటల భూమి ఉంది, ఎండోమెంట్ భూమి కబ్జా అవుతుంది. దేవుని అభనాంజన స్వామి భూమి కబ్జా అవుతున్నది. దాదాపు పోలీస్ స్టేషన్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మాకు న్యాయం జరగట్లేదు. దయచేసి మీరు మీడియా వాళ్ళు మీరు దీన్ని కూడా మీరు పరిష్కారం కూడా. రాజేష్ గౌడ్ వెనుక చాలా మంది ఉన్నారు, మెయిన్ గుర్రం రాజేష్ గౌడ్ తర్వాతనే అందరు గుర్రం రాజేష్ గౌడ్ వెనుక సపోర్ట్ చేసి దీనికి డబ్బులు పెడుతున్నారు. 70 లక్షలతోటి డీల్ అయింది భూమి, 70 లక్షలతోటి భూమి డీల్ అయింది. డీలైన కారణంగా యాక్చువల్లీ భూమి రాజేష్ గౌడ్ ఇక్కడ ఏమి లేదు. ఆ జాగా అసలు మోహిత్ రెడ్డి శైలజ రెడ్డి వాళ్ళది. అది బినామీ పేరుతోటి దొంగ కాగితాలు దొంగ రిజిస్ట్రేషన్ సృష్టించి ఇక్కడ అందరి జనాన్ని అందరి ప్రజాప్రయాలకు గురి చేస్తున్నారు. ఈ ఇల్లులు పోతాయి మీ ఇల్లులు పోతాయి అని చెప్పి గురి చేస్తున్నారు. ఇంతకు ముందు కూడా మాకు ఎండమెంట్ వాళ్ళు కాకుండా ఏఈ వాళ్ళు కూడా మాకు హౌసింగ్ మన ఆ డిఈ వాళ్ళు మాకు ఆల్రెడీ మాకు అది స్టేట్మెంట్ ఇచ్చినారు. అయినా మేము దాన్ని కూడా మేము బెదిరియకుండా మేము ఇది రెండో మూడోసారి సర్వే చేయడం వల్ల కూడా ఎన్నిసార్లు కూడా తలవంచకుండా మరీ ప్రొక్లైన్లను తీసుకొచ్చి దీన్ని మళ్ళీ తవ్విస్తున్నారు. దీని వెనుక రాజకీయ అందడందాలు ఉన్నాయి, ముఖ్యంగా రాజకీయ అందడందాలు ఇదే వాడలో ఉన్నాయి. 70 లక్షలకు ఇది డిఎన్ఓ అనేది మెయిన్ గుర్రేజ్ రాజేష్ గౌడ్ దీనికి మెయిన్ సూత్రధారుడు. అదేమి లేదు, పేర్లు నాకు కాదు, మీరు రాను రాని మీరే తెలుసుకుంటారు. వచ్చినాయని మోహిత్ రెడ్డి శైలజ రెడ్డి తప్ప నాలుగు గుంటల భూమి తప్ప 18 గుంటల జాగా లేదు అసలు. అది చాలా మంది ఉన్నారు, రాజేష్ గౌడ్ అరెస్ట్ చేస్తే అందరు బయటకు వస్తారు. 12/6 3 ఎకరాల 2 గుంటల భూమి మా దగ్గర డాక్యుమెంట్స్ అన్ని కరెక్ట్ గా ఉన్నా గానీ వాళ్ళు 4 గుంటలు దాని 18 గుంటలు చూపెట్టి మాకు భయప్రాంతాలే గురి చేస్తుంది. వాడ ఏరియా మొత్తం వాళ్ళు ఏం నడవట్లేదు ఇక్కడ. మేము కలెక్టర్ ఆఫీస్ కూడా పోతే కూడా మేము కలెక్టర్ ఆఫీస్ లో కూడా కాంపిటీషన్ జరిగింది. పోలీస్ అధికారుల దగ్గర కూడా ఏసీపీ గారి దగ్గర పోతే కూడా ఏసీపీ గారు ఇవాళ ఆపమన్నారు. అయినా కానీ వాళ్ళు దౌర్జన్యంగా చేస్తున్నారు. మరి దీనికి ఎవరు అందడందలు ఉన్నాయి మరి మీరే చెప్పండి. రిటర్న్ వెళ్ళిపోతున్నారు. మున్సిపల్ కమిషనర్ వాళ్ళకు కూడా ఫోన్ చేసిన ఇవాళ కమిషనర్ వాడు పోతే కమిషనర్ గారు కూడా ఇలా స్పందించలేదు. శని ఆదివారం చూసి నడిపిస్తున్నారు. శని ఆదివారం గవర్నమెంట్ హాలిడేస్ ప్రకారంగానే చూసి పని నడిపిస్తున్నారు సార్. మెయిన్ చేసి అవే పోతుంది.